నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం దోసకాయ పచ్చడి అండి. ఎండుమిరపకాయలతోనే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు దోసకాయ ముక్కలండి. నేను దోసకాయని ముక్కలు కట్ చేసి సన్నగా పెట్టానండి. కరివేపాకు అండి పోపులోకి, పోపు దినుసులు, మెంతులు, చింతపండు, నూనె, బెల్లం, ఎండుమిరపకాయలు, ఇంగువ, పసుపు, ఉప్పండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టానండి. దీంట్లో మనం ఒక 2 స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత మనం ఈ పోపు దినుసులు వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకుందామండి. కొంచెం కొంచెం పోపు వేసుకుందాం, కొంచెం పోపులో వేసేద్దామండి. మెంతులు అండి, కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందామండి. దోసకాయ ముక్కలు పచ్చివేనండి, అవి వేయించుకోనక్కర్లేదు. ఎండుమిరపకాయలు ఒక్కటి వేయించుకుంటే చాలు. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయండి. మనం స్టవ్ ఆఫ్ చేసి మనం ఇది మిక్సీకి వేసుకుందామండి. ఇవి చల్లారినాయండి, మనం మిక్సీకి వేసేసుకుందాం. మనం దీంట్లోనే కాస్త పసుపు, ఉప్పు, బెల్లం కూడా వేసుకుందామండి. బెల్లం మీ ఇష్టం అండి, ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం వేసుకోకపోయినా బాగుంటుంది. కాస్త బెల్లం వేస్తే రుచిగా ఉంటుందండి. దీంట్లో ఇప్పుడు కాస్త చింతపండు వేసుకుందామండి. ఇది పడిందండి మెత్తగా. ఇప్పుడు మనం దీంట్లో దోసకాయ ముక్కలు వేసుకుందాం. దోసకాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలండి, లావుగా కాదు. పచ్చడి మిక్సీకి పడిందండి. ఇప్పుడు ఇది కచ్చ పచ్చడినే ఉండాలండి, మరీ మెత్తగా చేసుకోవద్దు ఈ పచ్చడిని. దీంట్లో మనం పోపు వేసుకుందామండి. బాణలి వేడెక్కిందండి, నూనె వేడైంది. మనం ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకుందాం. ఎండుమిరపకాయ ముక్కలండి. ఇంగు వేసుకున్నానండి కాస్త. మనం దీన్ని పచ్చళ్ళు వేసేసుకుందామండి. పోపు వేగిపోయింది. దోసకాయ పచ్చడి రెడీ అయ్యిందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి రుచిగా. ఇది తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.